దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సువార్త ఐదవ అధ్యాయము సువార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం వాక్య కొనసాగింపు కొరకు చూద్దాం ఏసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను నుండి తన పరుపు ఎత్తుకుని వాళ్ళెల్లుయ్యారు మహిమ దేవుని గాక ప్ర మనము సువార్త ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం ఈ అధ్యాయంలో ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటా వచ్చాం బెతస్త కోనేరు బెతస్త పదానికి అర్థం దయగల గృహము ఏ గృహం అంట దయగల గృహము దయగల గృహములో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక వ్యాధి చేత రోగంతో బాధపడుతున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి మీద ఎవరు దయాదాక్షిణ్యాలు చూపించినటువంటి వారు ఎవరు కూడాను లేరు రొట్టెల ఇల్లే కానీ రొట్టెలు లేవు దయగల గృహమే కానీ దయాదాక్షణ్యాలు లేవు అటువంటి స్థలంలోనికి ఏసుక్రీస్తు వెళుతూ ఎరుసలేముకి ప్రయాణమై వెళుతూ బెతస్త కోనేరు దగ్గర ఆగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక వ్యాధి చేత దీర్ఘకాలిక వ్యాధి చేత తను బాధపడుతున్నాడని నేర్చుకున్నాం దేవుని కార్యాల పట్ల అపోహలు నానుడులను విశ్వసించేటువంటి వారు చాలామంది ఉన్నారండి మనం నేర్చుకున్నాం కాబట్టి మూఢ విశ్వాసాలను కాదు మనము ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మనం నేర్చుకున్నాం తర్వాత మిత్రుల అసలు ఎందుకని ఇతని దేవుడు స్వస్థపరిచాడు అనేది కూడా నేర్చుకున్నాం వ్యాధిగ్రస్తుడికి వ్యాధిగ్రస్తుడికి యేసుక్రీస్తు గురించి తెలియదు ఎప్పుడు వినలేదు విశ్వాసం లేదు నిరీక్షణ లేదు అయినను ఇతని దేవుడు స్వస్థపరిచాడు ఎందుకని శ్వాస్ అంటే ఏసుక్రీస్తు వచ్చిందే నశించిన దానిని వెదకి రక్షించడానికి వెదకి రక్షించడానికి ఇతన్ని చూశాడు దేవుడు పడిపోయి ఉండడం చూశాడు ఎక్కడ పడిపోయాడు పాపములో పడిపోయి ఉండడం చూశాడని కీడులో పడిపోయి ఉండడం చూసి దేవుడు అతనికి సహాయం చేశాడు అతని స్థితి అంటో తెలుసుకున్నాడు అతడు ఎక్కడ పడిపోయాడో చూశాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకున్నాడు దేవుడు అందరి హృదయములను ఎరిగినటువంటి వాడు అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకున్నాడు అతనికి స్వస్థపడ గోరుచున్నావా అని అడిగాడు అంటే దేవుడే స్వయంగా నేను సహాయం చేస్తాను స్వస్థత పొందుకోవాలనే డిజైర్ కోరిక ఆశ నీకుందా అని అతను అడిగాడు హలో లూయ కాబట్టి మిత్రులరా ఆ మాట అడిగి అతనికి సహాయం చేశాడు మిత్రులరా ఇంకా కొన్ని విషయాలు బహుశా మనము ఈ అధ్యాయాన్ని రోజుతో ముగించుకోబోతూ ఉంటున్నాం ఈ అధ్యాయాన్ని రోజిత ముగించుకోబోతా ఉంటున్నాం మిత్రులరా చదువుదాం కొన్ని వచనాలను కనుక మనం ధ్యానం చేస్తే ఇతని దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే స్వస్థపడ గోరుచున్నావా స్వస్థపడ గోరుచున్నావా మెనీ ఆఫ్ అస్ దేవుడు మనల్ని కూడా దేవుడు అడుగుతున్నటువంటి అంశం అదే ఆర్ యు రియల్లీ వాంట్ టు హీల్ నువ్వు నిజంగా దేవుని వలన కార్యాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నావా డూ హ్యావ్ ఎ డిజైర్ ఆశ ఉండాలి అవునా కదా దాన్ని ఇంకా చెప్పాలంటే తాపత్రయం ఉండాలి దేవుడు నాకు ఇది చెయ్య చేయాలి దేవుని వల్ల నేను ఇది పొందుకోవాలనేటువంటి తాపత్రయం మనకి ఆ ఉండాలి అతి ఆసక్తితో ప్రార్థన చేశాడండి అతి ఆసక్తి అతి ఆసక్తి ఆసక్తి ఉండాలి దేవుని వల్ల మనం కార్యాన్ని పొందుకోవాలంటే ఆ డిజైర్ కోరిక మీద ఉండాలి మిత్రులరా ఆశపడు ప్రాణమును తృప్తిపరుస్తాను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము నీ ఆశ భంగము కానేరదు కాబట్టి దేవుడు మన ఆశలను భంగపరచడు దేవుడు మన ఆశలను భంగపరచడు చూడండి ఒక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉంటున్నాం దేవుడు అతనికి అడిగి అడగటం సహాయం చేయాలి అని అనుకున్నాడు సహాయం చేయడానికి అతన్ని అడిగాడు అయ్యా నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు దానికి ఈ రోగి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏదైతే ఉందో అది ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మిత్రులరా ఈ రోగి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం దేవుడు అడిగాడు అతన్ని నువ్వు స్వస్థతను పొందుకోవాలి అనుకుంటున్నావా అని ఆ కోరిక నీలో ఉందా అని ఈ రోగి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటి అని అంటే మిత్రులరా చదవండి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడూ లేడు గనుక నేను వచ్చే వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరము ఇచ్చాను ఆయనకు జవాబిచ్చాడు ఆయన అడిగిన దానికి ఈ రోగి జవాబిచ్చాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మిత్రులరా దేవుని ముందు మన మనసులో ఉన్నది అది నిస్సందేహంగా మనం ఏం చేయాలి అంటే వ్యక్తపరచాలి ఏం చేయాలండి దేవుని ముందు ఇప్పుడు ఇది గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఎందుకు వచ్చాం దేవుణ్ణి ఆరాధన చేయడానికి పాట ద్వారా ఆయన్ని ఆరాధన చేయడానికి ఆయనకు ప్రార్థన చేయడానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన వాక్యము వినడానికి అవునా కదా స్థుతించడానికి ఆయన సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు ఆయనతో గడపడానికి మనం ఇక్కడికి వచ్చాం ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు మనం వచ్చింది జబర్దస్త్ షో చూసినట్టు చూసి కాసేపు నవ్వుకొని ఒక సినిమాను చూసినట్టు చూసి ఒక సీరియల్ చూసినట్టు చూసి లేదా ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ని ఆస్వాదించినట్టు ఆస్వాదించి కాసేపు నవ్వుకొని సంతోషించి వెళ్ళిపోవడానికైతే దేవుని యొక్క సన్నిధి అందుకు లేదు దేవుని యొక్క సన్నిధి అందుకు లేదు దేవుని యొక్క సన్నిధిలో మనం చేయాల్సినటువంటిది ఏంటి అనంటే మన హృదయములో ఉన్నది ఏదైతే ఉందో హృదయములో ఉన్నది ఏదైతే ఉందో మనసులో ఉన్నది ఏదైతే ఉందో మనసులో ఉన్నదాన్ని నిస్సందేహముగా నిర్భయముగా దానిని ఏం చేయాలంట వ్యక్తపరచాలి దేవునికి తెలియపరచాలి దేవునికి అది పాపము ఉంటే పాపము ఉంటే నిరుత్సాహము నిస్సహాయత ఉంటే నిస్సహాయత చెడు ఉంటే చెడు మంచి ఉంటే మంచి స్థుతి ఉంటే స్థుతి విశ్వాసం ఉంటే విశ్వాసం వాట్ ఎవర్ ద యూ కంటైన్డ్ నీ మనసులో నువ్వు ఏది కలిగి ఉన్నావో దానిని దేవుని ముందు నువ్వు బయలుపరచాలి దాన్ని దేవుని ముందు నువ్వు దాచుకోకుండా ఏం చేయాలండి బయలుపరచాలి ఆదాము దాచుకున్నట్లుగా రొమ్ములోనే దాచుకోకూడదు మిత్రులరా ఆదాము ఆహాయా ప్రభువా ఎక్కడ ఉన్నావు దాక్కున్నా ఏ హే నువ్వు వస్తావుగా నాకు భయం వేసింది భయం వేసిందా ఏ ఎందుకు భయం వేసింది నేను చెయ్యొద్దు అన్న పని చేసావా చేశాను ప్రభు అని అనలా దాచాడు ఏమి దాచాడు తను చేసిన తప్పుని అపరాధముని తన మనసులోనే అణిచివేసుకున్నాడు మనసులోనే అణిచివేసుకున్నాడు మనసులోనే కప్పి వేసుకున్నాడు కయ్యూను ఏంటి ప్రభా మీ తమ్ముడు ఎక్కడా నన్ను కాపలా పెట్టావా నన్ను ఏమైనా కాపలా పెట్టావా నీ తమ్ముని రక్తం నాకు ముర్ర పెడుతుందయ్యా అయితే నన్నేం చేయమంటావు నేనేమైనా సెక్యూరిటీ గార్డ్గా పెట్టావా మా తమ్ముడికి నన్ను నీ తమ్ముని రక్తం నాకు ముర్ర పెడుతుందయ్యా నేను చంపేశాను ప్రభువా అన్నాడా అన్లా అంటే తనలో తన మనసులో హృదయములో ఏదైతే ఉందో దానిని కప్పేసుకున్నాడు ఈరోజున మనలో జరుగుతున్నటువంటిది మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్లో క్రైస్తవ్యంలో ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య ఇది మిత్రులరా ఒకవేళ నా మనసులో ఉన్నది వ్యక్త పరిస్థితి దేవునికి పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను ఇలాంటిదన్నా అని అనుకుంటారేమో నేను ఇలాంటి వాడినా అని అనుకుంటారేమో అనేటువంటి భయం అనేటువంటి నువ్వు దాచేయచ్చు దేవుడు దాచడం దేవుడు దాచడు మిత్రుల గమనించాల్సినటువంటి విషయం ఈ రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనుభవించినటువంటి కీడు అతని పాపము పడిపోయినటువంటి పాపం నిస్సహాయ స్థితి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఆప్తులు కానీ ఇతనికి ఎవ్వరూ లేరు ఏం చేయడానికి సహాయపడడానికి చేయోతనిచ్చి అతన్ని లేపడానికి అరే బాబు నేనున్నానురా దేవదూత వచ్చినప్పుడు నిన్ను ఆ కోనేటిలోకి దింపడానికి నీకు సహాయపడడానికి నేనున్నాను అని చెప్పినటువంటి సోదరుడు కానీ ఎవ్వరు కూడాను ఇతనికి లేరు మిత్రులరా నో వన్ హ్యాస్ ఇతనికి ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో ఇతన్ని ఇతను ఏసూక్రిస్తూ ఏసూక్రిస్తూ ఇతన్ని కలుసుకోవడం జరిగింది మిత్రులరా యశు అతన్ని చూశాడు ఏం చూశాడు పడిపోయి ఉండడం చూశాడు ఎక్కడా పాపములో పడిపోయి ఉండడం చూశాడు కీడులో పడిపోయి ఉండడం చూశాడు అతని స్థితి ఏంటో తెలుసుకున్నాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు ఎవ్వరు ఇతనికి మాట్లాడేవాడు కానీ సహకరించేవాడు కానీ ఎవ్వరు ఇతనికి లేకపోవడం చూశాడు తను సహాయపడాలనుకున్నాడు ఆయన చెయ్యవ్వాలనుకున్నాడు ఆయన అందించాలనుకున్నాడు సెట్ చెయ్యి అందుకే అడిగాడు ఆయన్ని నువ్వు స్వస్థపడగోరుచున్నావా అప్పుడు ఇతను తన మనసులో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా ఏసుక్రీస్తుకి బయలుపరిచి చెప్పేశాడు యేసుక్రీస్తుకు బయలుపరిచి చెప్పేశాడు ఏమని చెప్పాడు అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు కోనేటిలోకి దించుటకు ఎవ్వడు నాకు లేడు నాకు సహకరించేవాడు కానీ సహాయం చేసేవాడు కానీ ఎవడు నాకు లేడు నువ్వు చెయ్యి అని అడగలేకపోయాడు నువ్వు నాకు సహాయం చేస్తావా అని ఆయన అడగలేకపోయాడు ఎందుకని అంటారు బహుశా ఎందుకనంటే అంతకుముందు ముందు అతని జీవితంలో అలాగా అతని దగ్గరికి వచ్చి బలకరించినటువంటి వాడు కానీ మాట్లాడినటువంటి వాడు కానీ అతనితో అంతసేపు చేసినటువంటి వారు కానీ నేను నీకు సహాయం చెయ్యగలను చెప్పినటువంటి వారు కానీ ఎవరు కూడాను లేరు బహుశా బహుశా నేను ఇలా అనుకుంటున్నాను ఒకవేళ ఈయన్ని చెయ్యమని అడిగితే చేస్తాడో చెయ్యడో మేబీ మనుషులు కదా అటువంటి అభిప్రాయం గనుక అతనిలో ఉండి ఉండొచ్చు అందుకని నాకు ఎవరు లేరు ప్రభా కొంచెం నువ్వు నాకు సహాయం చేయవా అని అడగడానికి పాజిబిలిటీ ఉంది అడగడానికి పాజిబిలిటీ ఉంది కానీ హీ డిడ్ నాట్ డూ ఇట్ అతను ఆ పనిని జరిగించలేదు మిత్రులరా ఆ పనిని నాకు జరిగించలే ఆ పనిని అతడు జరిగించలేదు మిత్రులరా సో వాట్ ఈ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద జీజస్ అయితే అతను యేసు క్రీస్తు దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో అనంటే బహుశా అతనికి మరొక కణాన్ని గనక మనం ఆలోచన చేస్తే ఎవరైనా నాకు సహాయపడేవాడు నాతో ఎవడైనా ఉంటే బాగుండు సహాయం చేసేవాడు ఎవడైనా నా కొరకుంటే బాగుండు అని అతని ఆలోచన అయి ఉంటుంది మిత్రులరా అతని అంతరంగం అది ఎందుకంటే అంతరంగం ఎవరికీ తెలియదు అంతరంగం ఎవరికి కూడాను తెలీదు మాట తెలుసు మాట్లాడతాను నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి మీకు తెలుసు ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ ఇన్ మై ఇన్ మై హార్ట్ నా అంతరంగంలో నేనేమి చేస్తున్నాననేది మనల్లో మనుషుల్లో ఎవరికి కూడాను తెలియదు దేవుడు అంతరంగము ఎరిగినటువంటి వాడు అంతర్యము ఎరిగినటువంటి వాడు అందుకని తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా అతడు బయలుపరిచాడు సహాయం నిమిత్తం కీర్తన డై రెండు పన్నెండు డెబ్బై రెండు పన్నెండు దరిద్రులు మర్ర పెట్టగా ఏంటని ఏం చేస్తారంట ఆయన ఎవరు ఎవరు మర్ర పెడతారంట చెప్పండి ఎవరంట అంటాడు దీనుడు మర్ర పెట్టగా ఇక్కడ అంటాడు డెబ్బై రెండవ కీర్తనలో ఎవరు మొర్ర పెడితే దరిద్రులు మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు దేవుడు వారిని విడిపిస్తాడు ఈ దరిద్రుని యొక్క ప్రార్థన విన్నటువంటి వాడు దేవుడు ఇతను ఎవరండి దరిద్రుడే ఏంటంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎటువంటి బంధువు కానీ మిత్రుడు కానీ స్నేహి ఎవడు లేకుండా ఎలా పుడతాడు అతను అసలు ఎవరో లేకుండా గాల్లో చూడుపడ్డా లేదే ఉంటారుగా ఎవరో ఒకరు కానీ ఎవరు లేరు అంటే దాని అర్థమేంటి ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా మన దేవుడు ఎలాంటి వాడు అనంటే మిత్రులరా యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనంటే దరిద్రుడు మర్రపడితే విని విడిపించేటువంటి వాడు మన దేవుడు కానీ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఏంటనంటే వన్ షుడ్ ప్రే ఎవరు ప్రార్థన చేయరు ప్రార్థన చేయించుకుంటారు కొబ్బరి నుండి డబ్బాలు పట్టుకొని ఏమండి డబ్బాలు పట్టుకొని ఎక్కడికెక్కడికో పరుగులు పెడతా ఉంటాం మనకు ప్రార్థన చేయడానికి స్పెషలిస్ట్లు కావాలి వాడు ఖచ్చితంగా సూటు బూటు వేసుకొని ఉండాలి లేకపోతే ఇదిగో ఇలా బట్టలు వేసుకొని ఉండాలి ది గాడ్ సైడ్ దేవుడు నీతో చెప్పాడా అలాగని నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను తెల్ల బట్టలు వేసుకున్నవాడు ప్రార్థన చేస్తే నేను వింటాను సూటు బూటు వేసుకున్నవాడు ప్రార్థన చేస్తే నేను వింటాను లిప్స్టిక్లు పూసుకొని పౌడర్ కొట్టుకొని ముఖానికి కోటింగ్ వేసుకున్నవాడు ప్రార్థన చేస్తేనే నేను వింటాను ఇస్ గాడ్ సైడ్ ఎనీవేర్ దేవుడు ఎక్కడైనా ఎవరితోనైనా ఈ ప్రస్తావనను తీసుకురచాడ మిత్రులరా దట్ ఈస్ నాట్ అవర్ గాడ్ మన దేవుడు ఎలాంటి వాడు ఎవరు అనంటే దరిద్రులు ప్రార్థన చేస్తే విని విడిపిస్తాడు ఆయన వినేం చేస్తాడండి విని ఊరుకోడు విడిపిస్తాడు అందుకని ఆయన ముందు ఆయన సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే నీ హృదయంలో ఉన్నది ఏదో అది పాపమా అది మంచా నీకు ఆనందం కలిగిందా దేవుడి కార్యాన్ని అనుభవించావు ఆనందం కలిగిందా లేకపోతే సంతోషం కలిగిందా బాధ ఉందా నష్టాన్ని అనుభవిస్తున్నావా కీడును అనుభవిస్తున్నావా నిస్సహాయ స్థితిలో ఉన్నావా ఏంటి నీ హృదయంలో ఉందో అది ఆయన ముందు నువ్వు వ్యక్తపరిస్తే తెలియజేస్తే అప్పుడు ఆయన నీకు సహాయపడతాడు చాలామంది ప్రార్థన చేయమంటే ఇటు చూస్తున్నారు ప్రార్థన చేయమంటే ఇటు చూస్తున్నారు నా హ్యాస్ ఈ లేదు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని అవునా కదా ప్రార్థన చేయండి అంటే నాకేం ప్రార్థనలు లేవు కొంతమంది ఇలా కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నాం కప్ప చూసినట్టు ఎందుకు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి వాంట్ రీజన్ కేమ్ టు బి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చేయడానికా ఏదో కాసేపు నలుగురు వస్తారు కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఏదో మంచి చెడ్డ ఆయన చెప్పిన నాలుగు మాటలు చెప్పాడు స్వదంతా విని వెళ్ళిపోవడానికీ కమ్ నీ మనసులో ఉన్నది ఏదో అది దేవునికి తెలియపరచటానికి ఎందుకనంటే అవర్ గాడ్ మన దేవుడు దరిద్రులు మొర్ర పెడితే విని విని ఏం చేస్తారంట ఆయన విని విడిపించేటువంటి వాడు రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఆరవచనం ఫాస్ట్గా తీయాలి మీరు ఐదు యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయాను హలో లూయా దేవుని కొరకు దేవు దేవుడు ఏంటంట మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం ఉన్న భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయింది ఎవరి కోసం ఇదిగో కోనేటి బెదస్త అనే కోనేరు దగ్గర దారిద్ర్యతను అనుభవిస్తూ కీడును అనుభవిస్తూ పాపములో పడిపోయినటువంటి వాడు ఎటువంటి సహాయ సహకారాలు లేని ఒక నిస్సహాయ స్థితిని కలిగి ఉన్న అటువంటి భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు అటువంటి దరిద్రుల కొరకు ఆయన మరణించాడు అలాంటి వారికి సహాయం చేయడంలో మన దేవుడు ముందుంటాడు హలో లూయ దేవుడు ఆయన దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి ధీనులను ఏం చేస్తాడు ఆయన లేవనది కొరింతెలుగు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చినాలు ఎవరంట సహోదరులరా ఆసియాలో ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదామను ఏంటి ఏం కలిగి ఉన్నారంట మేము బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము ఏమైపోయాం కృంగిపోయాం గమనించండి ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు రెండవది అక్కడ జరిగింది ఇంకోటి ఏంటంట మా శక్తికి మించిన భారం అత్యధిక భారము వలన కృంగిపోతే మరియు దేవుడు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మక ఉంచకుండునట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అయి ఆయన అట్టి గొప్ప మరణము నుంచి మమ్మును తప్పించెను అూయా ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవరమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మావిష్యమై కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాము ఇక్కడ జరిగిన సంగతి ఏంటండి వీరి ప్రయాణంలో బ్రతుకుతామన్న ఆశ లేదు నమ్మకం లేదు వాళ్ళకి కలిగిన అత్యధికమైన భారం వలన ఏమైపోయారు వీళ్ళు కృంగిపోయారు అటువంటి సందర్భంలో వాళ్ళ విశ్వాసం ఏంటంట మా వలన కానీ మా భక్తి వలన కానీ ఇంకేదో వలన మీ మీద కానీ మా నమ్మకం మీరు కానీ మా వలన మా మీద కానీ మాకు నమ్మకం లేదు ఎవరంట మృతులను సజీవుడిగా చేసినటువంటి యేసూకరిస్తే దేవుని అందే కానీ మృతులను లేపే దేవుని మీదనే కానీ మా విశ్వాసం ఎవరి మీద కూడాను లేదు హలో లూయ టెస్ట్ యువర్ ఫెయిత్ ఈరోజును ఒకసారి పరిశీలన చేయాలి దేవుని మందిరానికి వచ్చి నీ మనస్సులో ఉన్నది చెప్పడంలా ఎవరో ప్రార్థన చేస్తానంటే అవును ప్రభువా అంటున్నాను అదేంటి అర్థం కాదు అంటే ఆ హాడ ప్రార్థన నీ ప్రార్థన ఒకటి అయిపోద్దానా అది ఎలా అవుతుంది ఎవరో ప్రార్థన చేస్తాను నేను చాలాసార్లు వింటాను అవును ప్రభువా ఏంటిది అవును ప్రభు అంటే ఆయన ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను యా నేను పందిరి నాయన మిగిలిన వాళ్ళు అవును ప్రభువా పంద పాస్టర్ గారు పాస్టర్ గారు అనుకుంటే సంపద ఎవరో ఎవరో కథనం అయ్యా నేను బురదలో దొర్లాడిన పంది వంటి వాడను అవును ప్రభు అన్నారు అందరూ అంటే మేము అందరూ పందులేనా హృదయం ఎంత అంధకారంలో ఉండిపోయిందో మీది ఎవరో ప్రార్థన చేస్తుంటే అవును ప్రభు ఏంటి అది దాని భావం ఏంటి అంటే ఎవరి ప్రార్థనో నీ ప్రార్థనని ఎలా నువ్వు భావిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీకంటూ ప్రార్థన ఏమీ లేదా నీకంటూ ప్రార్థన చేయడానికి ఏమీ లేదా నువ్వేం చేయడానికి వచ్చావు కాసేపు ఎంటర్టైన్ చేయడానికి వచ్చావా జబర్దస్త్ షో చూడడానికి వచ్చామా అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం ఏదో వస్తుంది అది చూడడానికి వచ్చామా ఏం చూడడానికి వచ్చాం మనం ఏం చూడడానికి వచ్చాం మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఇది ఇక్కడ వీరి పరిస్థితి దరిద్రుడు మర్ర పెడితే విని విడిపించినటువంటి దేవుడు ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసులమైనటువంటి మేము ఏమైపోయాము అంటే అయ్యా మాకొచ్చినటువంటి శ్రమలు ఎలాంటివంటే అసలు బ్రతుకుతామన్న నమ్మకం మాకైతే లేదు మాకొచ్చిన అత్యధికమైనటువంటి శ్రమ వలన మేము ఏమైపోయాము అనంటే కృంగి కృషించిపోయాము అప్పుడు మా నమ్మకం ఏంటి అనంటే మృతులను లేపు దేవుడే గాని మరేది కూడాను కాదు మనం ఎవరి మీద పెడుతున్నాం నమ్మకం దేవుడా మనుషుల అయ్యా నువ్వే సహాయం చేయ్యా అయ్యబ్బు అబ్బాబ్ నువ్వే చేయ్యా బ్రతిమిలాడతాం మనుషుల్ని మనం ఆడు చీకొట్టిన బ్రతులని ఆడతాం అప్పుడు అంటాం పని మంద కాబట్టి ఓర్చుకోవాలి ఏమిటంట పని మంద కాబట్టి ఓర్చుకోవాలి దేవుని దగ్గర ఎందుకు అలా ఉండవు దేవుని దగ్గర అయితే కాలు మీద కాలు వేసుకుని యా చెయ్యవా మోహకరించడానికి కూడా కాలు రావు దేవుని దగ్గర రాదు ఆ తగ్గింపు దేవుని దగ్గర రాదు ఆ హ్యూ ఆ హ్యూమిలిటీ హంపుల్నెస్ ఆ విధేయత ఆ లోబడే గుణం దేవుని దగ్గర ఏమైపోతున్నాయి అదే మనుషులైతే వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిగ్గుపడం మనం చేయించుకోవడానికి అంత దిగజారిపోతాం మన ప్రభు అలాంటి వాడు కాదే వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ప్రే ప్రార్థం చేయడానికి మనకు వచ్చిన సమస్య ఏంటి ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువు నాకు తెలియపరచమని దేవుని ఆజ్ఞ దేవునికి ఏం చెయ్యమన్నాడు తెలియపరచమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు ఇతడు విశ్వాసం లేకపోయినప్పటికీ కూడాను హే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు నిలిపోలా అసలు ఇనికెంతో ఏంటో నేను ఎందుకు మాట్లాడాలి ఇనికి నాకు సంబంధం ఏంటని పక్క తప్పుకుని వెళ్ళిపోలా తన హృదయములో ఉన్నది ఏదో అది దేవునికి తెలియపరిచాడు అది దేవునికి తెలియపరిచాడు నెక్స్ట్ వర్డ్ ఉంది చూసారా మిత్రులారా ఆ మాట చదవండామాట ఉత్తరమిచ్చను ఏసు నీవు లేచి నీ పరు పెత్తుకుని నడవమని వాణ్ణితో చెప్పాడు ఆలోచించండి ఒక్కసారి దేవుడు వెంటనే అతనితో మాట్లాడుతూ కదా అయ్యా లేచి కరిపెత్తుకొని నడువు ఏ మాట్లాడుతున్నావు పిచ్చోడవా మంచి అని అన్నాడా ఏం మాట్లాడుతున్నా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి లేవలాకే కదా ఇక్కడ పొడికొని ఉందే కూర్చొని ఉందే పడిపోయి ఉంది అవునా కదా థర్టీ ఎయిట్ ఇయర్స్ నట్ ఇస్ వన్ ఇయర్ ఒక సంవత్సరం కాదు రెండు రోజులు ప్రార్థన రెండు రోజులు జ్వరం వచ్చి మంచమే పడుకొని అమ్మ ఏంటి పడుకున్నావు లేదా నా బాధ మీకు ఏం తెలిసి పాస్టర్ గారు నాకు ఎంత నీరసం ఉందో మీకేం తెలుసు పాస్టర్ గారు నాకు ఎంత బలహీనత ఉందో మీకు ఏం తెలుసు పాస్టర్ గారు నా మోకాళ్ళు ఎంత నొప్పులు వస్తున్నాయో మీకేం తెలుసు పాస్టర్ గారు పడుకున్నామండి వాడిని పడుకుంటే జరపే కొద్ద లేచి నడు ఈయనకే అనుకుంటా అని అనుకుంటాం మనమైతే న్యాచురల్గా ఉన్నా కదా సో అవర్ థాట్స్ ఆర్ లైక్ దట్ మన ఆలోచన ప్రాసెస్ మన ఆలోచన విధానం అలాంటిది మిత్రులారా చూడండి ఏసు మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఏం కలుగు చేస్తుంది అండి ఎస్ లేచి నడవడానికి ఆయన చెప్పినటువంటి మాటకి ధైర్యం ఇచ్చింది అయ్యో ప్రభా ఏం మాట్లాడుతున్నావు లేవలేకే కదా నేను లేచి నడిచోండి అయితే ఈ ముందే ఎప్పుడో వెళ్ళి దూకోండిగా నేను లేచి నడిచేవాడిని అయితే ఎప్పుడో వెళ్లి నేను కోనేట్లో దూకేవాడినే కదా డిట్ ఈ సేట్ దట్ వర్డ్ ఆ మాట చెప్పాడా యేసు క్రీస్తు మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఏం కలుగు చేస్తుంది అండి ఎస్ యేసుక్రీస్తు మాట ధైర్యం మాత్రమే కాదు నమ్మకాన్ని కలుగు చేస్తుంది ఏం కలుగు చేస్తుంది అండి ఎస్ నమ్మాడు నమ్మకపోతే ఎలా లేస్తాడు నమ్మకపోతే ఎలా లేస్తాడు నమ్మాడు ఏసుక్రీస్తు మాట నమ్మకాన్ని కలుగు చేస్తుంది యేసుక్రీస్తు మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది యేసుక్రీస్తు మాట పరిపూర్ణ స్వస్థతను కూడా కలుగు చేస్తుంది దాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది మనలో చాలామంది వాక్యం ద్వారా బలపడాలనుకోరు నేను ఎవరో ఊరిలో వాక్యం చెప్పడానికి వచ్చాడు డాక్టర్ బాబు అంటాడు పేరు వాక్యం చెప్పడు కథ చెబుతాడు ఏంటి కాదు చెప్పే కథ అంటే నేను అప్పుడు అట్లా నేను ఎప్పుడు ఎట్లా నేను అది నేను ఇది నేను డాము నేను డొకారం ఇదే ప్రజలందరూ ఓ కన్నీరు వీడు చేస్తూ ఉంటారు ఎందుకు మా అమ్మ చచ్చిపోమంది అయితే ఇప్పుడు లా నష్టం ఏంటి దాంట్లో లాభం ఏంటి ఇక దానికి కూడా ఏడు చేయాలా ఏమండి చచ్చిపోమంది అయితే ఏంటి మనుష్యుల సాక్ష్యము నా సాక్ష్యం నా గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యం మీ మీద ప్రభావం ఏమి చూపించదు ఏ ప్రభావం చూపించదు విన్న తర్వాత ఇతను ఎలాంటివాడా అని తెలుసుకుంటాం అంతవరకే కానీ ఏసు క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం మన మీద ప్రభావము చూపిస్తుంది ఆయన మాట మన మీద ప్రభావం చూపిస్తుంది హలో వాడు అయ్యా పడిపోయి ఉన్నావు నాకు ఈ సమ నాకు ఈ పరిస్థితి ఇది అని మనసులో వ్యక్తపరిచినప్పుడు అయ్యా నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు వాడికి ధైర్యం వచ్చింది వాడికి నమ్మకం వచ్చింది వాడికి స్వస్థత వచ్చింది ఆయన మాట వాడి మీద ప్రభావం చూపించింది దేవుని మాట వాడి మీద ప్రభావం చూపించింది ఆ ప్రభావం వల్ల వాడు లేచాడు పరు పట్టుకున్నాడు నడుచుకుంటూ వెళుతున్నాడు ప్రభు చెప్పాడు పరిశుద్ధ వాక్యం ఇర్మి అంటాడు నా మాట బండను బద్దల కొట్టు సుత్తె వంటిది కాదా ఏంటంటే బండను బద్దలు కొట్టేటువంటి సుత్తె వంటిది దేవుని యొక్క వాక్యం అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది దాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకని మనం ఎప్పుడూ ఆసక్తిని కనుబరిచిన వాక్యం మీదే మన ఆసక్తి ఉండాలి మనుషుల సాక్ష్యాల మీద కాదు నేను అడిగాను మీటింగ్ గురించి ఎలా జరిగింది బాగా జరిగింది ఏం చెప్పాడు వాక్యం మేం వాక్యం వద్దన్నాం మరేం కావాలి సాక్ష్యం చెప్పమన్నాం ఇదేంటి వాక్యం ఏంటి వాక్యం దేవుడు కదా మరి దేవుడిని వద్దన్నావా ఎందుకని ఆ వాక్యం ఎప్పుడు వినేదేగా అదేంటో వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టడం ఏంటి నా గురి దేవుడు కాదు అక్కడ అప్పుడు నా గురి వాక్యం కాదు అక్కడ పరిశుద్ధ వాక్యం పేతురు చెప్పాడు నా వాక్యం మీద అంతకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం దేవుడు మనకిచ్చాడు దీని మీద లక్ష్యం ఉంచితే మనకు మేలు జరుగుతుందని వాక్యం చెప్పింది సాక్ష్యాలు కాదు సాక్ష్యాలు కాదు కాబట్టి ప్రభునందు మిత్రుల చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రిస్తు పలికినటువంటి చెప్పినటువంటి ఒక మాట లే పరు పట్టుకో నడువు అదేంటి ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి లేకలేన ఇప్పుడు ఎక్కడ లేకొస్తా అనే అవిశ్వాసాన్ని తెలియపరచలా ఏసయ్య మాట వాడికి నమ్మకాన్ని కలిగించింది వాడిలో ధైర్యాన్ని కలిగించింది వాడిని స్వాస్థపరిచింది ఏం చేసిందంట స్వస్థపరిచింది మాత్రమే కాదు యేసుక్రీస్తు మాట వాడి మీద ప్రభావము చూపించింది ఈరోజున ఎంతమంది మనలో ఆయన మాట విని ధైర్యం తెచ్చుకుంటున్నాం ఎంతమంది మనలో ఆయన మాట విని ఆయన మాట మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాం ఆయన మాట వలన స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాం స్వస్థత విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి సమస్య విషయానికి వచ్చేసరికి ఏవేవో జరగాలి తాయిత్తులు కట్టాలి మంత్రాలు చేయాలి ఏదో ఒక నియమం పెట్టాలి ఏడు వారాలు పెట్టుకో ఎనిమిది వరాలు పెట్టుకో పది వారాలు పెట్టుకో ఏమీ లేదు నీ ఇల్లంతా ప్లాస్టింగ్ అయిపోద్ది అది ఎలాగుంటుందంటే ప్రగతిపురం ప్రగతిపూర్వం కాలనీలో అటువంటి బంగ్లా ఇంకొకటి ఉండదు ఇటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం ఇస్రాయలులో మంత్రము లేదు శకనం లేదు యాకోబులో మంత్రం లేదు మరేముంది విశ్వాసం ఏముందండి విశ్వాసం యేసు క్రీస్తు మాట స్వస్థతను కలుగు చేస్తుంది చెప్పాడు అక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక వాక్యము రెండంచులు పదును కలిగిన ఖడ్గం ఇదేంటంట రెండంచులు పదును కలిగిన ఖడ్గం ఒక్కోసారి మనకి ఎందుకు కాప్మౌస్ తెలుసా వాక్యం ఏంటంటే అది ఖడ్గం అదేంటండి అది ఖడ్గం అది ప్రాణము ఆత్మ కేళ్ళు కేళ్లలో ఉన్న మూల్గు హృదయము నీ నియంత్రంగములోకి దూరి అది నిన్ను పరిశోధిస్తుంది దట్ ఈస్ ద హోడబ్ నిన్ను అలా వాక్యము పరిశోధించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటని అంటే యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ పాపములో జీవిస్తూ ఉన్నామని అర్థం ఎందుకంటే ప్రతి విశ్వాసిని వాక్యం పరీక్షిస్తుంది విశ్వాసిని ఏం చేస్తుందంటే వాక్యం ఆయన పరీక్షిస్తుంది హల్ లూయ కలిక మిత్రులరా అతడు తన హృదయంలో ఉన్నది వ్యక్తపరచాడు ఏసుక్రీస్తు మాటను విని ధైర్యం తెచ్చుకున్నాడు స్వస్థత పొందుకున్నాడు అంతమాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తు మాట వాడి మీద ప్రభావం చూపించింది వాడికి ధైర్యాన్ని ఇచ్చింది స్వస్థతనిచ్చింది అంత మాత్రమే కాదు నమ్మకాన్ని కూడాను కలుగు చేసింది హలో అండ్ దెన్ ఆఫ్టర్ ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి మిత్రులరా మనందరికి తెలిసినటువంటి విషయమే సబ్బాతు గురించి గొడవ యేసుక్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తు నేరం చేశాడని వాళ్ళు అంటారు ఏం చేశారంట సబ్బాతు దినాన్ని మీరాడు అని చూడండి ఎవరు చేయాల్సిన పని ఉంటుంది ఆయన ఎవరు దేవుడు ఇస్తరాయులను కాపాడువాడు కొన్ని కాడు నిద్రపోవడం ఆలోచన చేద్దాం ఆ రోజు ఆయన పని ఒక్కరోజు దేవుడు పని చేయకోకుండా విశ్రాంతి తీసుకుంటే మన పని అది మన మన పని ఏంటి మనం ఉండం అది దేవుడు చేయాల్సిన పని అది ఆయన 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 యొక్క కర్తవ్యం అది ఏంటండి అది అది ఆజ్ఞ అది అది ఆయన సభాతు దినాన్ని మేరడం కాదు ఒక చోట అంటాడు ఆయన సబ్బాతు దినానికి విశ్రాంతి దినానికి ఆయన ఎవరంట ప్రభువు ఇస్ ద లాడ్ ఆయన చెయ్యాల్సిన పని ఆయన చెయ్యాలి నువ్వు చేయాల్సిన పని సబ్బాతు దినం అనేది విశ్రాంతి దినం అది ఎవరి కోసం మనుషుల కోసం దేవుడు నిర్ణయించాడు సబ్బాతు దినము కోసం కాదు నువ్వు ఉంది నీ కోసం అది లేదు సరే దానికోసం నువ్వు లేవు నీ కోసమే దేవుడు దాన్ని నువ్వు విశ్రాంతి ఎవరు తీసుకుంటారు నువ్వు తీసుకోవాలి విశ్రాంతి ఎవరు తీసుకోవాలి నువ్వు తీసుకోవాలి ఆ రోజు బరువెత్తకూడదు ఆ రోజు చేయాల్సిన పని ఏంటనంటే దేవుణ్ణి ఘనపరచటం ఏ పని చేయకూడదు దేవునితో ఉండడం అయ్యా ఆరు దినాలు కష్టపడ్డా ఈ ఈరోజంతా కూడా దేవునితోనే నా సహవాసం ఆ రోజు లోక వార్తలు వాళ్ళ గురించి ఏళ్ళ గురించి వీళ్ళ గురించి ఆళ్ళ గురించి చెప్పుకోకుండా దేవుణ్ణి మాత్రమే ఘనపరిచేటువంటి ఒక మంచి దినం మరి ఆ రోజు దేవుడు పని చేయకపోతే వాడు పరిస్థితి ఏంటి ప్రభు అడిగాడు అదే విశ్రాంతి దినం రోజున మీ అబ్బాయి గోతులో పడిపోయాడు అయితే మీ గాడిదో మీ ఎద్దో గోతులో పడిపోయింది ఏం చేస్తాం మంచి పని జరిగింది అసలు ఈరోజు పని చేయకూడదు నిలిపోతావా పైకి లాగుతామా లాగమా విశ్రాంతి దినం రోజున మీరు సున్నతి చేయించుకుంటున్నారు స్వస్థపరచడంలో తప్పేంటి ఏమండి స్వస్థపరచడంలో తప్పేంటి ఆయన హిజ్ ద లాడ్ ఆయనకు అధికారం ఉంది ఆయన అధికారం కలిగినటువంటి ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన మంచి కార్యాన్ని ఆయన చేశాడు మిత్రులారా అలే లూయ మహిమ దేవుని కలిగొక ఇంకొకటి ఇతరుల ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏంటి అని అంటే మిత్రులారా ఇతన్లో ఉన్నటువంటి కృతజ్ఞత భావం ఏ భావం అండి అది కృతజ్ఞత భావం ఏంటది ఇతడు స్వస్థత పొందిన తర్వాత దేవాలయంలో కనపడ్డాడు ఎక్కడ కనపడ్డాడు దేవాలయంలో మిత్రుల మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం మనము మన మనసులో ఉన్నది దేవునికి వ్యక్తపరచాలి అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మాట మనకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలుగు చేస్తుంది ఆయన మాట అప్పుడు మన మీద ప్రభావం చూపిస్తుంది ఎప్పుడు మనసులో ఉన్నది ఆయనకు వ్యక్తపరిచినప్పుడు ఆయన మాట అప్పుడు మనల్ని స్వస్థపరుస్తుంది మనం స్వస్థత పొందిన తర్వాత మనం ఏం చేయాలి తర్వాత ఇంకేంటి అయిపోయిందిగా మనకి స్వస్థత ఇక ప్రార్థన లేదు ఏమీ లేదు గేద కొనదాకా ఒక ప్రార్థన కొన తర్వాత ఇంకొక విధానం ప్రార్థనే చెయ్యరు ప్రార్థనే లేదు ఎందుకంటే ఇక అప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చేస్తాం కదా నలుగురు రూపాయలు కనపడతా ఉంటే చేతిలో కొంత మనం తినడానికి ఉంటుంది కట్టుకోవడానికి ఉంటుంది ఇంకా దేవునితో మనకేంటి తినడానికి ఉన్నప్పుడు కట్టుకోవడానికి ఉన్నప్పుడు అంత అవసరం ఏంటి పాస్టర్ గారితో అవసరం ఏంటి సంఘంతో అవసరం ఏంటి సంఘంతో అవసరాలు ఇక లేవు పాస్టర్ గారితో అవసరాలు ఇక లేవు మనం గీత కొన్న తర్వాత దాన్ని కట్టేసి ప్రార్థనకు రాము ఎందుకంటే అక్కడ గీత ముఖ్యం అక్కడ ఏది ముఖ్యమండి అప్పుడు దేవుడు ముఖ్యం కాదు ఎప్పుడు ముఖ్యం దేవుడు ఇచ్చవడానికి ముందు ఇవ్వడానికి ముఖ్యం దేవుడు ఇవ్వడానికి ముఖ్యం దేవుడు ఇచ్చిన తర్వాత నాకు ముఖ్యం కాదు ఇది కృతజ్ఞత లేని భావం విశ్వాస ఘాతకూలం మీరు అనుకుంటారేమో దేవుడు అటువంటి గుణాన్ని చూసి సంతోషపడతాడని దేవుడు అటువంటి చర్యలను చూసి ఆనందిస్తాడని దేవుడు అటువంటి పనులను చూసి ఆయన నిన్ను కరుణిస్తాడని అనుకుంటావేమో నా దేవుడు నిన్ను వెలుగులోకి తెచ్చే రోజు ఒకటి ఉంది ఆ దినమున నువ్వు లెక్క చెప్పడానికి కూడా ఏమీ లేదు మీకు అర్థం కావడం నిరత్తరులు అయి ఉన్నారని పథం ఉంది కదా పిల్లలు ఉన్నారు నాకు టెక్స్ట్ బుక్ ఇచ్చారు పాఠం చెప్పాను చెప్పిన తర్వాత ఎగ్జామ్ వచ్చింది ఎగ్జామ్లో రాయలేదాడు ఎగ్జామ్లో రాయలేదు ఎరా ఎందుకు రాయలా డాడీ మా మాస్టర్ సరిగ్గా చెప్పలేదు ఎక్కడన్నా ఉంటుందా అసలు నేను తెలిసే పెడతాను మాస్టారు సరిగ్గా చెప్పకపోవటం ఉంటుందా ఆడు చెప్తాడా డాడీ నేను సరిగ్గా లెసన్ వెళ్ళలేదని చెప్తాడా మనం కూడా ఏంటంటే ఎర్రోళం ఎంత వెరితనము అని అంటే ఆవిడ చెప్పింది ఆమెతో మాస్టర్ సరిగ్గా చెప్పలేదంట కాళ్ళు పట్టుకొని నేను కేసు కొట్టాలేనా నిరత్తరులు అంటే జవాబు చెప్పలేనటువంటి తత్వం ఆ రోజుకి మోసం చేయడానికి ఏమీ లేదు మాస్టర్ని గెదివేయచ్చేమో దేవుణ్ణి గెదవడానికి ఏమీ లేదా లేదు దేవుణ్ణి గదవడానికి అక్కడ ఏమీ కూడాను లేదు నాకు ఐదుగురు ఉన్నారు అన్నదమ్ములు మృతుల్లో నుంచి ఎవరినైనా లేపి పంపించు హే అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్నారు వాక్యాన్ని వాళ్ళ మాటలు వినమను వాళ్ళ మాటలు వాళ్ళు వింటే వాళ్ళే రక్షణ పొందుకుంటారు మళ్ళీ మృతుల్లో నుంచి లేపడం పంపించడం నీ కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని అపడ్ చేయడం మీ ఐదుగు అన్నదమ్ముల కోసం ఈ సెక్షన్లో ఏమి ఉండవు అక్కడ ఆల్రెడీ ప్రకటించే వాళ్ళు ఉన్నారు వారి మాటలు వింటే వాళ్ళు రక్షణ పొందుకుంటారు దేవుని ముందు నిలవబడి మాకు ఎవరు చెప్పలేదు మాకు తెలీదు ఇలాంటి పిచ్చి కోతలు కూడడానికి అవకాశం ఏమీ లేదు మిత్రుడు కనుక ప్రభునందు ప్రియ మిత్రుల జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఈరోజు మనకు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మన మనసులో ఉన్నది ఏదో అది దేవునికి మనం వ్యక్తపరచాలి అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మాట మనకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలుగు చేస్తుంది స్వస్థపరుస్తుంది అంతమాత్రమే కాదు ఆయన మాట అప్పుడు మన మీద ప్రభావము చూపిస్తుంది అప్పుడు దేవుడు కార్యం చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి దేవాలయంలో కనబడాలి ఆ పని ఉండి మానేసామండి ఈ పని ఉండి మానేసామండి ఎన్నో సాకులు చెప్తాం మనం ఏవేవో సాకులు చిన్నపిల్లలు స్కూల్లో చాడీలు చెప్తా ఉంటారు ఆ పని వల్ల మేము రాలేకపోయామండి ఈ పని వల్ల మేము రాలేకపోయాము అని అంటే వెరీ గుడ్ దానికి దేవుడు నిన్న ఇప్పుడు కాదు ఇప్పుడేమి ఇప్పుడేమి కాదు బట్ యూఆర్ గోయింగ్ టు దేవుని సన్నిధి సహవాసాన్ని మనం నిర్లక్ష్యము చెయ్యకూడదు మిత్రులారా కృతజ్ఞత అనేటువంటిది మనకు ఉండాలి వాడు దేవాలయములో కనపడ్డాడు అప్పుడు మరలా దేవుడు అతనితో మాట్లాడాడు అయా నువ్వుకు నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉంటున్నట్లు ఎప్పుడు ఇక పాపం చెయ్యొద్దు నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి ఎప్పుడే కాదు పాపం చేయొద్దు పాపం జోలికి పోవద్దు కనుక మిత్రులారా మరలా దేవుడు మాట్లాడితే వాడికి అర్థమైంది యేసుక్రీస్తు ఎవరో అందుకని వాడు వెళ్తే వెళ్ళిపోయి చెప్పాడు నన్ను స్వస్థపరిచింది యేసుక్రీస్తు అని హల్ నన్ను స్వస్థపరిచింది ఎవరండి యేసుక్రీస్తు అని చెప్పాడు నన్ను బాగు చేసింది యేసూక్రీస్తు ఈ గేదెనిచ్చింది యేసుక్రీస్తు ఇదిగో ఈ ఈ ఈ పంట పొలాన్నిచ్చింది సుక్రీస్తు ఇదిగో ఈ సంప ఇచ్చింది సుక్రీస్తు ఇదిగో నన్ను బాగు చేసింది సుక్రీస్తు అని మనలో ఎంతమంది ఆ కృతజ్ఞత భావంతో దేవుని గురించి మనం చెప్పగలుగుతున్నాం చాలా మంది ఇది నా చెమట ఇది నా రక్తం నిద్ర లేవు నిద్రాహారాలు లేవు ఆహారం లేదు తిండి లేదు ఎవడబడమన్నాడు యాకోబులాగా నా కన్నులకు నిద్ర కరువైపోయింది అన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంట దాదాపుగా ఏడు ఏడు పద్నాలుగు ఇంకొక ఆరు సంవత్సరాలు ఎక్స్ట్రా నాకు నిద్ర లేదు ఎవరు అనుభవించమన్నారు దాన్ని దేవుడు చెప్పాడు అలాగ చేయమని లేదే యో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది మిత్రుల హలో లూయ వెంటనే వాడు చెప్పాడు ధైర్యంగా నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు నాకు ఎడిగేసు ఇచ్చినవాడు దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చినవాడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినవాడు దేవుడు నాకు ఈ రోజుని స్థితినిచ్చినవాడు దేవుడు నాకు నీ వ్యాపారం ఇచ్చినవాడు దేవుడు నాకు ఈరోజు సంపద ఇచ్చినవాడు దేవుడు ఎంతమంది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత ఉంటున్నాం మనం దేవుడు కలుగజేసిన దానిని బట్టి ఎంతవరకు మనము కృతజ్ఞతను కలిగి దేవుని దగ్గర నమ్మకంగా విశ్వాసంగా మనం ఉంటున్నాం మిత్రులరా ఆలోచన చేద్దాం ఇంకా నువ్వు నమ్మకస్తుడిగా లేకపోతే ఆలోచించు ఒక మంచి నిర్ణయాన్ని జీవితంలో నువ్వు తీసుకోవాల్సిందిగా ప్రభువుని బట్టి నేను హెచ్చరిస్తున్నాను మిత్రమా నేను వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉంటున్నాను మిత్రులరా బెతస్తా అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి చేత ఒకడు పడి ఉన్నాడు ఒకడు పడి ఉన్నాడు ఈ బెతస్త కోనేరు దగ్గర ఒక ఆపోహ ఉంది ఒక నానుడి ఒక వార్త ఉంది ఏంటా వార్త ఒక మూఢ విశ్వాసం ఉంది ఏంటంటే దేవదోత వచ్చి నీళ్లను కదిలిస్తుంది అప్పుడు ముందు ఎవడైతే దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటాడు ఇది మూఢ విశ్వాసం క్రైస్తవ్యంలో మూఢ విశ్వాసాలు లేవు క్రీస్తులో మూడ విశ్వాసం లేదు యాకోబులో యాకోబులో మంత్రము లేదు ఇస్రా ఎలులో లేదు విశ్వాసం మాత్రమే ఉంది నువ్వు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నావా ఒక్కసారి నీ విశ్వాసాన్ని పరీక్షించు ఈ బెతస్తా కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు పడి ఉన్నాడు ఇతను ఎవడు అంటే ఇతనికి యేసు క్రీస్తు గురించి తెలియదు ఆయన మీద విశ్వాసం లేదు ఆయన మీద నిరీక్షణ లేదు ఆయన గురించి ఎప్పుడు వినలేదు అయితే మరెందుకు యేసుక్రీస్తుని ఇతను స్వస్థపరిచాడు అనంటే మిత్రులరా యేసుక్రీస్తు అతడు పడి ఉండడం చూశాడు ఎందుకని స్వస్థపరచాడండి పడి ఉండడం చూశాడు ఎక్కడ పడిపోయాడు పాపములో పడి ఉండడం చూశాడు కీడులో పడిపోయి ఉండడం చూశాడు అతడు ఎక్కడ పడిపోయాడో చూశాడు అలాలుయో ఎక్కడ పడ్డాడండి పాపములోను కీడులోను పడి ఉండడం చూశాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకున్నాడు అతడు దేవుడు అతనికి సహాయం చేయాలనుకున్నాడు ఎందుకనంటే మన దేవుడు నశించిన ధనని వెదకి రక్షించడానికి వచ్చిన వాడు పాపులను రక్షించడానికి వచ్చినవాడు భక్తిహీనుల భక్తిహీనుల కొరకు మరణించినటువంటి వాడు దరిద్రుడు మొర్ర పెడితే దీనుడు మొర్ర పెడితే ఆలకించి విడిపించేటువంటి దేవుడు అందుకనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు దేవుడు అతన్ని స్వస్థపరచాలని అడిగాడు అయ్యా నువ్వు స్వస్థ పన్ స్వస్థపరచగొడుతున్నావా నాకు సహాయం చేయడానికి ఎవరూ లేడండి తన మనసులో ఏముందో అది యస్సు క్రీస్తుకి చెప్పేశాడు ఓపెండుగా తన నిస్సహాయ స్థితిని తన పరిస్థితిని వివరించి చెప్పేశాడు యేసుక్రీస్తుకి క్రీస్తుకి వాడు దేవునితో మాట్లాడడం వల్ల దేవుడు అతనితో తిరిగి మాట్లాడాడు అయితే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు ఏం లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పాడు నిస్సందేహంగా నిస్సందేహంగా యేసు క్రీస్తు మాట వాడికి ధైర్యాన్ని కలిగించింది వాడికి స్వస్థతను కలుగు చేసింది వాడిలో వాడిలో విశ్వాసాన్ని నమ్మకాన్ని కలుగు చేసింది వాడి మీద ప్రభావం చూపించింది వాడు స్వస్థత పొందుకున్న వాడే లేచి పరిపెత్తుకొని నడిచాడు ఆయన మాటలో అంత ప్రభావం ఉంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయములో ఉన్నది ఆయనతో చెబితే ఆయన్నితో మాట్లాడతాడు అప్పుడు ఆయన మాటల నీ మీద ప్రభావం చూపెడతాయి దేవుడు అప్పుడు కార్యం చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవాలయంలో కనబడాలి అది ఏ ప్రార్థనైనా ఫాస్టింగ్ ప్రైరా ఆన్లైటా బుధవారమా బైబుల్ స్టడీసా ఏదైనా సరే మనం ఏంటంటే ఒక ఆదివారం వచ్చి మేము వాక్యానుసారంగా ఉన్నామంటాం పిచ్చెక్కిపోద్ది నాకేం చెప్పాలో అర్థం కాదు లాగి పెట్టే ఒకటి పేకలు అనిపిస్తుంది పరీక్షించుకోము నేను ఎలా మాట్లాడుతున్నాడో మీకు బాధ అనిపించవచ్చు ఒక ఆదివారం వచ్చి అటెండెన్స్ చేయించుకొని మేము పరిశుద్ధులు మేము పవిత్రులు మేము నడిచేది వాక్యానుసారంగానే అని అంటాం పరీక్ష పరిశీలన చేసుకో మనం పరీక్ష పరిశీలన ఒక దేవునికి ప్రాధాన్యత ఉండదు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వం మన వ్యక్తిగత అవసరాలకు మన వ్యక్తిగత పనులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత దైవానికి ఇవ్వం వాడు దేవాలయానికి ఇచ్చాడు ప్రాముఖ్యత దేనికండి కనబడ్డాడు వెళ్ళి దేవాలయంలో దేవునికి ఒక బైబిల్ స్టడీస్ గ్రాము అది వాక్యానుసారమే ఒక ఆల్రెడీ ప్రార్థన గ్రాము అది వాక్యానుసారమే మన దృష్టిలో మన దృష్టి కాదు మీ దృష్టిలో నా దృష్టి అయితే అది కాదు ఒక మంత్రి కాంపౌండింగ్ రాము ఎవరు ఒక బైబుల్ స్టడీస్లో ఒక ఆల్ నైట్ ప్రజల్లో ఒక స్త్రీల కూడికిలో స్త్రీల కూడిక ప్రార్థన కాదు మన దృష్టిలో అసలు అది అది సహవాసమే కాదు మన దృష్టిలో చాలా మందికి వీళ్ళు స్త్రీలకే రాము ఇది మనకు అవసరంలా మనకేంటి మనం హ్యాపీగా ఉన్నాం మనకంత లక్ష్యం లేదు లక్ష్యం ఉంచాల్సిన అవసరం మనకు లేదు ఎంత నిర్లక్ష్యపు జీవితం మీరు అనుకుంటున్నారేమో మేము కరెక్ట్గా ఉన్నాము అని యు ఆర్ గోయింగ్ టు పనిష్డ్ బై ద గాడ్ దేవుడు ఒక నిర్ణయాన్ని ఒక తీర్మానం ఈ విషయంలో తీసుకుంటాడు మిత్రులారా దేవుడు చూడడం లేదు ఈ విషయాలన్నీ దేవునికి ఏమి తెలియవు అను అనుకుంటున్నామేమో గాడ్ ఈజ్ వాచింగ్ ఎట్ యు దేవుడు నిన్ను సూక్ష్మంగా చూస్తున్నాడు ఆయన ఆలోచించు మిత్రమా నీ జీవితం వాక్యానుసారంగా ఉందా వాక్యానుసారమైనటువంటిదేనా చెప్పాడు దేవాలయంలో నిలవబడిన తర్వాత వెళ్ళి ఇదిగో నన్ను స్వస్థపరిచింది ఎవరు తెలుసా ఈజ్ ఓన్లీ వన్ సుక్రీస్తు దోన్లీ సుక్రీస్తు నువ్వు చెప్పగలుగుతున్నావా మాట హృదయ లోతుల్లో నుంచి నాభిలో నుంచి ఆ మాట వస్తుందా ఎస్ నాకు ఈ జాబ్ ఇచ్చింది ఎస్ నాకు ఈ పదవి ఇచ్చింది నాకు నాకు ఈ హోదా ఇచ్చింది నాకు వ్యాపారం ఇచ్చింది నాకు ఈ వ్యవసాయం ఇచ్చింది నాకు ఈ ఈ పంట ఇచ్చింది ఈ పంట నాకు ఇచ్చింది దేవుడే ఆర్ వి ఏబుల్ టు టెల్ మనం చెప్పగలుగుతున్నామా ఒకసారి హృదయములను మనం పరిశీలించి పరిశోధన చేసి తెలుసుకోవాల్సినటువంటి వారు పరిశీలించి పరిశోధన చేసుకొని తెలుసుకోవాల్సినటువంటి వారు ఆలోచించండి మిత్రులారా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం